వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శంకర్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు మీకు పాడేరు టు అరకు మధ్యలో ఉండే చాపరాయ జలపాతం దగ్గర ఉన్నాం మనం. ఈ చాపరాయ జలపాతం విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్లు, అదే పాడేరు నుంచి అయితే 30 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. చాపరాయి వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. జలపాతం అంతా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా పర్యాటకులు చాలా బాగా వస్తున్నారు. అంటే లంబసింగు కానీ, అరకు కానీ, పాడేరు కానీ, పాడేరు వనజంగి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం ఇక్కడ విజిట్ చేసి ఇక్కడి నుంచి అరకు వెళ్తారు. ఒకసారి అందాలని చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో. వితౌట్ షుగర్, వితౌట్ ఆయిల్, ఆయిల్ ఆయిల్ నేతి తోట. అవును, తాటి బెల్లం సార్, తాటి బెల్లం నెయ్యి జీడిపప్పు వాటి మేమే చేస్తాం. అరకులోని మాత్రం లభిస్తుంది సార్, అదే అరకు నేతి స్పెషల్ స్పెషల్ సార్ అరకు. ఇప్పుడు మనం అరకు నేతి హల్వా అట, ఇది ఇది అరకు స్పెషల్ అట. మనం టేస్ట్ చేద్దాం. మరి నైస్, బాగుంది. దీంతో వితౌట్ ఆయిల్ తోటి ఓన్లీ నెయ్యి తోటి, నెక్స్ట్ తాటి బెల్లం నెయ్యి జీడిపప్పుతోటి, బాదం తోటి చేస్తారు. ఇది వేరే చోట దొరకదట అరకు. ఇక్కడ చాపరాయి అరకు ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం సార్, లంబసింగ్ సార్. లంబసింగ్ లో కూడా ఉంటుందా? అక్కడ కూడా. ఓకే, ఇది ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే దొరుకుతుంది, మిగతా దగ్గర దొరకదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చాలా బాగుంది. కాస్ట్ ఎలా ఉంది రేటు సార్? ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సార్, 90 గ్రామ్స్ సార్. అది ఈచ్ వన్ 100 రూపీస్ సార్, 190 గ్రామ్స్ సార్. ఈచ్ వన్ 150 సార్, 290 గ్రామ్స్ సార్. ఈచ్ వన్ 210 సార్, 400 గ్రామ్స్ సార్ సార్. ఈచ్ వన్ పూతరేక్ సార్, 100 రూపీస్ సార్. పూతరేక్ కూడా స్పెషల్. ఇవి నేతి తోటి అన్ని నేతి సార్ సార్. ఇందులో మీ బెల్లం నెయ్యి మిరియల్స్ బెల్లం నెయ్యి మిరియల్స్
కనిపిస్తుంది. ఇదే చాపరాయి జలపాతం అనమాట. చాపరాయి జలపాతం చాలా నీటిలో వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసే వాళ్ళందరికి కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే అది నాచది పట్టుకుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అది చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మంచి ఎంజాయ్ చేయడానికి మాత్రం మంచి ప్లేస్ ఇది. ఇదండి చాపరాయి జలపాతం. చూశారు కదా, పాడేరు కానీ అరకు కానీ వస్తే ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి. ఓకే, అయితే బాయ్ బాయ్. ఇస్మార్ట్ శంకర్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.